వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నిన్నంతా చిరంజీవి గారికి క్యాన్సర్ అని ఒక వార్త హల్చల్ చేసింది, తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చుకోవడం జరిగింది. ఈ వ్యవహారం గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నిన్న సగం రోజు ఒకటి, సగం తర్వాత ఇంకొకటి, ఏంటి ఆ గొడవ అంతా? యాక్చువల్గా నిన్న ఆయన స్టార్ హాస్పిటల్ అని ఇక్కడ రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్లో ఉంటుంది, వాళ్ళే ఇప్పుడు నానక్రమం గూడాలో కూడా ఒక కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేశారు. అందులో క్యాన్సర్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు. ఆ సెంటర్ని ప్రారంభానికి చిరంజీవి గారిని పిలిచారు. అంటే డాక్టర్ గోపిచంద్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు, ఎండి. సో పిలిస్తే ఈయన వెళ్ళారు. ఆ సందర్భంగా ఈయన ఎడ్యుకేట్ చేద్దామని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చిరంజీవి గారు ఒక విషయం చెప్తే దాన్ని అందరూ కూడా ఎలా ఇంటర్ప్రిట్ చేశారు అంటే బ్రేకింగ్ న్యూస్, చిరంజీవి లైవ్ లైవ్, చిరంజీవి క్యాన్సర్, చిరంజీవి క్యాన్సర్, అది క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారిన పడిన చిరంజీవి, అన్నీ ఆల్ పేపర్స్, ఇంగ్లీషు తెలుగు అన్ని పేపర్స్ అందరూ. మరి అది ఎట్లా, ఎవరు కూడా ఆయన వినలేదా, విని అర్థం చేసుకోలేదా, ఏమి తెలీదు. నేను కూడా టైటిల్స్ అవన్నీ చూసి ఏంది ఇది ఈయనకి అంటే ఏదో చిన్న క్యాన్సర్ వచ్చిపోయింది, నేను జాగ్రత్త పడ్డాను కాబట్టి అన్న సెన్స్తో అందరు రాశారు. కానీ పైన ఏమో చిరంజీవి క్యాన్సర్ అనేది వచ్చేసింది. దాని తర్వాత ఆయన పాపం కొద్ది కోపం వచ్చింది చిరంజీవి గారికి, మామూలుగా ఆయనకి రాదు. వచ్చి ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది ఏంటంటే ఆయన చెప్పిన విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నా. ఆయన ఏం చెప్పారంటే నాకు ఏ రకమైన చెడు అలవాటు లేదు, అప్పుడప్పుడు సోషల్ డ్రింక్ మాత్రం ఎప్పుడన్నా తీసుకుంటాను అంతే, మిగతా ఎక్సైజ్ కానీ ఫుడ్ నాకు ఒక నాకంటూ ప్రత్యేకంగా ఒక న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, అందువల్ల ఫుడ్ కూడా నేను జాగ్రత్త తీసుకుంటాను. అయినప్పటికి కూడా టెస్టులు చేసుకోవడం, అప్పుడప్పుడు పీరియాడిక్ టెస్టులు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికైనా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ముందుగా వెళ్ళి మనం టెస్టులు చేసుకోవాలి. అలాగా నేను కూడా ఒకసారి కొలోనోస్కోపీ చేసుకున్నాను, దాంట్లో నాన్ క్యాన్సరస్ పాలిప్స్ అనేవి ఉన్నట్టుగా తెలిసింది. నాన్ క్యాన్సరస్ పాలిప్స్ అనేవి ఒక టిష్యూ, అది ఫార్మేషన్ ఉంటుంది, అది క్యాన్సర్కి దారి తీయదు. కానీ అందులో కొన్ని అలాగే వదిలేస్తే వితౌట్ ట్రీటింగ్ దెమ్, అది క్యాన్సర్కి కూడా ఛాన్స్ ఉంది. సో నేను అలా చేసుకోవడం వల్ల ఒకవేళ అందులో ఏమన్నా ఉండి నా క్యాన్సర్ వచ్చే ఒక ముప్పు ఉంటే అది పోయింది నాకు అనేది ఆయన చెప్పిన. వచ్చి కూడా పోలే క్యాన్సర్ రాలేదు అసలు, అది నాన్ క్యాన్సరస్ పాలిప్ అది, క్యాన్సర్ది కాదు అది. దాంట్లో కొన్ని క్యాన్సరస్ పాలిప్స్ కూడా ఉంటాయి, కానీ ఈయనకు ఉన్నింది నాన్ క్యాన్సరస్ పాలిప్సే. అది ఇదంతా ఒక ఎడ్యుకేట్ చేయడానికి జనాలకి చెప్పుకున్నాడు. ఎడ్యుకేట్ చేయడానికి అంటే నేను ఇలా చేసుకోవడం వల్ల నాకు భవిష్యత్తులో ఒక ప్రమాదం తప్పింది అనేది చెప్పదలుచుకున్నారు ఆయన. ఆయన చెప్పేటప్పుడు మరి ఇంత క్లియర్గా చెప్పారా లేదంటే నేను మరి ఇంత దారుణంగా ఎలా రాశారు, ఆయనకి కన్వే చేయడం రాలేదా, లేకపోతే వీలు సరిగా వినలేదా? అదే వీళ్ళు అంటే వీళ్ళు నాన్ క్యాన్సరస్ అనేది సరిగ్గా రిజిస్టర్ అయి ఉండదు, క్యాన్సర్ ఏదో వీళ్ళకి అర్థమై ఉండదు. అది ఎవరు గూగుల్లో కూడా అంటే వీళ్ళు కొంతమంది ఏం రాస్తున్నారు అంటే ఒకసారి వచ్చి పోయింది, నేనేదో బాగా అదే చెప్తున్నాసరికి అదేం లేదండి. ఆయన టెస్ట్ చేసుకున్నారు, కొలోనోస్కోపీ అనేది అంటే కొలన్ అనే ఉంటుంది కదా, కొలన్లో అంటే పెద్ద పెరుగుల్లో ఉండే ఒక పైప్ అది, దాంట్లో మామూలుగా కొలన్ క్యాన్సర్ అంటారు. సో ఆ కొలన్ దీంట్లో ఆయనకి నాన్ క్యాన్సరస్ పాలిప్స్ అనేవి టిష్యూ ఫామ్ అవుతాయి. అవి మామూలుగా అయితే అంత ప్రమాదకరం కాదు, క్యాన్సర్ కాదు అది, క్యాన్సర్ కణాలే కాదు అవి, అవి నాన్ క్యాన్సరస్ పాలిప్ అంటారు దాని పేరే. సో దాని అది ఉన్నిందని చెప్పాడు ఆయన. జనాలు ఏమనుకున్నారంటే అది క్యాన్సరస్ పాలిప్ ఏమో, ఈయన అది తీసేయడం వల్ల ఈయన క్యాన్సర్ రాలేదు, కానీ క్యాన్సర్ వచ్చి పోయి ట్రీట్మెంట్ జరిగినట్టుగా వీళ్ళు అర్థం చేసుకుని రాసేసారు. ఒకరు రాస్తే ఇంక అందరూ అది ఫాలో అవుతారు. ఇద్దరంటే అనుకోవచ్చు, మహామహా పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని కూడా చిరంజీవి. ఇప్పుడు పెద్ద నిజానికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి మహా, మీరు చెప్పే మహా ఛానల్కి ఏమీ తేడా లేదండి. ఇంకా ఘోరంగా పెడుతున్నారు వాళ్ళ టైటిల్స్, ఇంకా ఘోరంగా లైవ్ నడుపుతున్నారు. వాళ్ళు విజువల్స్ తీసుకుంటారు, వాళ్ళతో మాట్లాడుతారు. ఏమి లేవండి, వాళ్ళకి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తారు. వాళ్ళకి కూడా ఇప్పుడు యూట్యూబ్ ఆదాయం మీదనే బతుకుతున్నాయి, శాటిలైట్ ఛానల్ కూడా.
అందుకని వాళ్ళు కూడా ఏమి, మీరు చూడండి టైటిల్ తప్ప ఏమి ఉండదు విషయం, విజువల్లో కూడా ఏమి ఉండదు విజువల్, వాళ్ళు ఇంటి వెనకాల తీసారా పోయి స్పేస్లోకి పోయి తీసారా నిజంగా జరిగిన దగ్గర తీసారా కూడా తెలియదు, మైక్ పట్టుకొని ఆడు మాట్లాడుతూ నమ్మకం ఉంటుంది వీళ్ళు ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఇవాళ ఏంటంటే మామూలుగా సినిమా అనేది మనం సినిమా కానీ ఎనీ విజువల్ ఆర్ట్ ఏం చేస్తాము, ఆడియన్స్ని ఏమార్చడమే సినిమా అంటే, ఆడియన్స్ని నమ్మించడం, ఏమార్చడం కాదు ఇక్కడ నమ్మించడం అంటే మేక్ బిలీఫ్ అంటారు. నే ఈ ఇంట్లో ఇప్పుడు నేను ఒక వేషం వేసుకున్న మనిషితో ఫైట్ చేస్తుంటా, సినిమాలో మాత్రం ఒక మృగంతో చేస్తున్నట్టు ఉంటుంది గ్రాఫిక్స్ కాబట్టి. సో ఇప్పుడు అవన్నీ కూడా జనాలకు తెలిసిపోయింది, ఇది నిజంగా తీసినా ఇది గ్రాఫిక్స్ రో అనుకుంటారు. కానీ ఇవాళ ఉన్న ఛానళ్ళు న్యూస్ ఛానళ్ళు మొత్తం కూడా ప్రధానంగా అబద్ధం మీద బతుకుతున్నాయి, మనుషుల్ని ఏమార్చడం మీద బతుకుతున్నాయి. అందుకని ట్రాప్స్ వేసి టైటిల్ పెట్టి ఏమీ లేకుండా లైవ్లు పెట్టే పెద్ద ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు అంటే సర్వైవల్ కోసం వాళ్ళు ఏదో తిప్పలు పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకేంటి ఏంటంటే అక్కడ కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది, అక్కడ కూడా కాస్ట్ పెరిగిపోయింది. దాని కొంతమంది డాక్టర్లను కూడా ఇంటర్వ్యూ చేసి అసలు ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది ఎట్లా పోతుంది అని వాళ్ళు చెప్పారు. అదే ఇంకా అది ఒక టాపిక్ దొరకగానే అది రెగ్యులర్, ఇంకా ఇవన్నీ చూసేసరికి ఆ క్యాన్సర్ నిజమేనేమో అన్నట్టు నిజమే నమ్ముతున్నారు. ఇప్పుడు మళ్ళీ అన్ని ఈయన కొంచెం విసుక్కున్నట్టుగానే చెప్పాడు, ఎవరో టైటిల్ పెట్టారు క్యాన్సర్ వచ్చిన చిరంజీవికి కాదు తెలుగు జర్నలిజం కని టైటిల్ కూడా పెట్టి ఒకరు రాశారు. సో అంటే అంత ఓపిక కూడా లేదు చిరంజీవికి వచ్చిందా లేదా చెక్ చేసుకున్న ఓపిక ఆయన. అందుకని ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మీడియా మీద అంత విసుక్కోలే, కొంత విసుక్కున్నాడు. మీరు అపార్థం చేసుకొని తొందరపాటుతో ఇలా పెట్టారు ఇలా పెట్టకండి, దీనివల్ల ఏమైందంటే ఆయనకు విపరీతానికి కాల్స్ రావడం, అవునా మీకు ఎప్పుడు క్యాన్సర్ వచ్చిందని అభిమానుల సంఘాల ఆందోళన ఇది అయిపోయింది. నిజానికి ఆయనకి అసలు క్యాన్సర్ అనే ఒక చిన్న ఇది కూడా ఆయన బాడీ కొత్తగా సినిమాలో బుక్ చేసుకుందాం అంటే మనకి ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటారు కదా. అంతే క్యాన్సర్ అని కానీ మనం ఒక రకమైన అంతే కదా ఇమేజ్ పడిపోతుంది అంటే ఒక సిక్ ఫీలింగ్, ఒకసారి గుండు కొట్టుకుంటారు కొంతమంది ఇలాంటి ఒక క్యాన్సర్ పేషెంట్. పైగా బోలా శంకర్ లో గుండు కూడా అది ఉంది, సీన్ ఉంది, అదే అదే ఆ లుక్ రిలీజ్ అయింది మొన్న ఒకసారి. కాబట్టి ఆయనకి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, ఎటువంటి ఇది లేదు. వాళ్ళ అమ్మగారు కూడా బాగున్నారు. ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ అనేది క్యూరబుల్. ఇప్పుడు రెండవది ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం మనకెందుకు అనుకోకుండా మీరు పీరియాడిక్ టెస్టులు చేసుకోండి, అది మంచి మాట అది. ఎందుకంటే మనం శరద్ బాబు విషయంలో చూసాము, ఆయన చాలా హెల్తీగా ఉన్నారు శరద్ బాబు, వెరీ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అయింది. ఆయనకి ఎందుకు హఠాత్తుగా సెప్సిస్ అనేది వచ్చి చనిపోయారు ఆయన? ఎందుకంటే ఆయన చెక్ చేసుకోవాలి, అర్లీగా చెక్ చేసుకుని ఉంటే అది బ్లడ్ ఇన్ఫెక్షన్, అది సెప్సిస్ అంటే. ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ అర్లీ స్టేజ్లో బయటపడి ఉంటే ఇట్ కెన్ బీ ట్రీటెడ్. ఇదేమైంది, ఆ సెప్సిస్ పెరగడం వల్ల, బ్లడ్ ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల వైటల్స్ అంతా కూడా దెబ్బతినిపోయింది. మల్టీ ఆర్గన్స్ అన్ని అదే మల్టీ ఆర్గన్స్ వైటల్స్ దెబ్బతినడానికి కారణం బ్రెయిన్ వరకు ఇజ్ అయిపోయింది అన్నమాట. అందువల్ల అట్లాగే మన తారక రత్న విషయంలో కూడా, తారక రత్న ముందు నుంచి రెగ్యులర్ చెకప్ ఉంటే అయ్యిండేది కాదు. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి ఆయన ఒక ఎడ్యుకేట్ చేద్దాం ఈ సందర్భంగా అని చెప్పడానికి ఆయన చెప్పారు, అది మిస్ క్యారీ అయిపోయింది బేసిక్గా.